హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్లాస్మేట్స్ ఛానల్. ఎప్పట్లానే ఇదేం పబ్లిసిటీ కోసం చేసేది కాదండి, మన వాళ్ళందరూ కూర్చొని తాగుతున్నప్పుడు వాళ్ళకి క్వాలిటీ టైం ఉండాలి అని చేసే ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. అండ్ నా ఛానల్ని అయితే ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఛానల్ ఒక లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు చేసే లైక్ నేను ఇలాంటి ఎన్నో వీడియోస్ చేయడానికి ఎంకరేజ్ చేస్తుంది. ఇంకా ఆలస్యం ఎందుకు, లెట్స్ బిగిన్ ద షో. ఇక్కడ స్క్రీన్ షాట్ మీద చూస్తున్నట్టుగా ఈరోజు మన టాపిక్ వచ్చేసి బ్లాక్ బస్టర్ బియర్ అండి. ఇది దీని మీద టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఇది ఎవరైనా ట్రై చేస్తారా, ట్రై చేస్తే మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్లో తెలపండి. అండ్ థ్యాంక్స్ అండి, మీరు తాగుతున్నప్పుడు మీరు ఎలా ప్రిఫర్ చేసి తాగుతున్నా, ఏం స్టఫ్ యూజ్ చేస్తున్నారో పెడుతున్నందుకు. దానివల్ల మన ఛానల్కి వచ్చి వీడియోస్ చూసే యూజర్స్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇది ఓవరాల్గా బీర్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం బాటిల్ రివ్యూ అండి. 650 ml బీర్ ఇది. అండ్ మేము ఇది రీసెంట్గా వైన్ మార్ట్కి వెళ్ళి ట్రై చేద్దామని చేసినప్పుడు 3 బీర్స్ కొంటే ఒక బీర్ ఫ్రీ అని కనిపించింది. అనేది కొత్తగా ఉందని ట్రై చేద్దామని ట్రై చేసామండి ఇది. సో ఇది కంప్లీట్గా ఓవరాల్ అండి బీర్ ఇలా ఉంటుంది చూడడానికి. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇది 650 ml ఇది. అండ్ దీంట్లో 4-5% ఆల్కహాల్ ఉందండి. 4-5% ఆల్కహాల్ ఇందులో. ఇక్కడ మీరు రివ్యూ, ఇక్కడ నేను ఆ స్క్రీన్ షాట్ యాడ్ చేయడానికి చాలా ట్రై చేశాను చూడండి. మన 4-5% 4 and 5 మీకు హైలైట్ అయ్యి కనిపిస్తుంది చూడండి. అదే 4-5% ఆల్కహాల్ ఉంది ఈ బీర్లో. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 210 rupees అండి. హాస్పిటల్ తెలంగాణ టుడే 210 rupees. అండ్ 3 బీర్స్ కొంటే ఒక బీర్ ఫ్రీ వచ్చింది మాకు వైన్ మార్ట్లో. సో ఇది ఓవరాల్గా అండి బాటిల్ అండ్ దీని రివ్యూ. ఇంక ఇది తాగితే ఎలా ఉంటుంది అని అంటే, కింగ్ ఫిషర్ అంత ఏం ఎక్కట్లేదు, లైట్గానే ఎక్కుతుంది. ఇది తాగితే లైట్గా ఎక్కుతుందని డ్రింక్ అండ్ డ్రైవ్ చేయకండి ప్లీజ్. మనకి మనమే సపోర్ట్ చేసుకోవాలి కాబట్టి జస్ట్ నేను హెడ్సప్, అందరు చెప్తున్నారు నేను చెప్తున్నాను అన్నట్టు కాకుండా మనం మనకు సపోర్ట్ చేసుకోవాలని చెప్తున్నాను. లైట్గానే ఎక్కుతుంది. కొత్తగా ట్రై చేసే వాళ్ళు ఉంటే ట్రై చేయకుండా ట్రై చేయొచ్చండి ఇది. సో ఇదండి బీరు తాగితే పెద్ద గేమ్ ఎక్కట్లే, లైట్గానే ఎక్కుతుంది. నెక్స్ట్ హ్యాంగ్ ఓవర్ కూడా ఏమనిపించలేదు. ఇది ఓవరాల్గా రివ్యూ అండి ఈ బీర్ మీద. అండ్ స్టఫ్ లైట్ తక్కువనే ఎక్కుతుంది కదా అని స్టఫ్ కూడా గట్టిగానే ప్లాన్ చేద్దామని గట్టిగానే ట్రై చేసామనుకొని అనుకున్నాను ఈ బీర్కి. అలా అనుకొని నేనైతే ఫిష్ ట్రై చేశాను ఇందులో. ఫిష్ ట్రై చేసి నాకైతే పెద్దగా ఏం అనిపించలేదు. సో మీరు ఈ బీర్ని తాగాలనుకుంటే ఏ స్టఫ్తో తాగాలనుకుంటారు అది కూడా కింద ప్లీజ్ కమెంట్ చేసి చెప్పండి. సో ఇదండి, నేను ఫిష్ అయితే ట్రై చేశాను ఈ బీర్కి, నాకైతే అయినా ఏం అనిపించలేదు, తక్కువనే అనిపించింది. సో ఇది ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో కవర్ చేయాలనుకున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ కూడా నా ఛానల్ని పంపించి కొంచెం ఎంకరేజ్ చేస్తారని కోరుతున్నాను అండి. సో ఇదండి నేను ఈ వీడియోలో కవర్ చేయాలనుకున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. హ్యాపీ వీకెండ్.